దేశవ్యాప్తంగా నూట యాభై మెడికల్ కాలేజీలు గుర్తింపు రద్దు ఇరవై ఐదు శాతం తగ్గిపోనున్న వైద్య కళాశాలలు ఎందుకంటే నిబంధనలు పాటించిన మెడికల్ కాలేజీలపై వైద్య విద్య వైద్య నిపుణుల నియంత్రణ సంస్థ అయిన నేషనల్ మెడికల్ కమిషన్ ఉక్కుపాదం మోపుతుంది మొత్తం పదిహేను కాలేజీలని గుర్తింపును రద్దు చేసింది ఇప్పటికే దేశవ్యాప్తంగా నలభై మెడికల్ కాలేజీలు గుర్తింపును రద్దు చేసింది ఈ జాబితాలో అత్యధిక కాలేజీలు గుజరాత్ అస్సోం పుదుచ్చేరి తమిళనాడు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ త్రిపుర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నట్టు సమాచారం అందింది దాదాపు నెల రోజులకు పైగా మెడికల్ కాలేజ్ కమిషన్ కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీల్లో వీరు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు ఆధార్ లింక్ అయిన బయోమెట్రిక్స్ ను ఫ్యాకల్టీ రోల్స్ ను తదితర అంశాలను పరిశీలించారు చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉందన్న విషయాన్ని గుర్తించారు అయితే లైసెన్స్ రద్దైన మెడికల్ కాలేజీలు అపీల్ చేసుకునే వెసులుబాటు ఉంది ముప్పై రోజుల వ్యవధిలో మెడికల్ కమిషన్ కు అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కాలేజ్ యాజమాన్యం చేసుకున్న అప్పల్ ను మెడికల్ కమిషన్ తిరస్కరిస్తే కేంద్ర వైద్యశాఖను సంప్రదించవచ్చు ప్రస్తుతం మన దేశంలో ఆరు వందల అరవై మెడికల్ కాలేజీలు ఉన్నాయి వీటిలో ఎయిమ్స్ కు చెందిన కాలేజీలు ఇరవై రెండు ఉన్నాయి నూట యాభై కాలేజీలు గుర్తింపు రద్దయితే దేశంలో వైద్య కళాశాలల సంఖ్య ఇరవై ఐదు శాతం తగ్గిపోతుంది